ధర్మ సందేహాలు. పగలు ఎవరు నిద్రపోవచ్చు? శృంగార సంభోగములు జరిపినవారు, అధిక శ్రమ చేసినవారు, అనారోగ్యం గలవారు, గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, వీరంతా పగలు కొంతసేపు నిద్రించవచ్చు. ఇక రాత్రి విషయానికి వస్తే 6 గంటల నిద్ర అమృతమైన నిద్రని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ధర్మ సందేహాలు. పగలు ఎవరు నిద్రపోవచ్చు? శృంగార సంభోగములు జరిపినవారు, అధిక శ్రమ చేసినవారు, అనారోగ్యం గలవారు, గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, వీరంతా పగలు కొంతసేపు నిద్రించవచ్చు. ఇక రాత్రి విషయానికి వస్తే 6 గంటల నిద్ర అమృతమైన నిద్రని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది.